श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ह्रीङ्कारासनगर्भितानलसिकां सौह्लीं कलाबिभ्रतीं सौवर्णां वरदारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वंदे पुस्तकपाशमङ्कुशधरां स्रग्दोषुधामुज्ज्वलां त्वां गौरेन्द्रपरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ओम गांगेय वह्निगर्भं सरवणजनितं ज्ञानशक्तिं कुमारं ब्रह्मण्यं स्कन्ददेवं गुहममलगुरुं रुद्रते स्वरूपं सेनान्यं दारकज्ञं गुरुमचलमतिं कार्तिकेयं सदाशिवं सुब्रह्मण्यं मयूरध्वजरथसहितं देवदेवं नमामि। श्रीवल्ली देवासेना समेत श्री सुब्रह्मण्य सुस्वादेवताभ्य नमो नमः। प्रेक्षक महाशैలందరికీ ఏప్రిల్ 19వ తారీఖు 2022 మంగళవారము శుభోదయము. శ్రీ శుభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, బహుళ తదియ. రాత్రి 7:18 వరకు ఉంటుంది. విశాఖ నక్షత్రము ఉదయం 5:56 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రంలోని ప్రవేశిస్తుంది. అనురాధ నక్షత్రము రాత్రి తెల్లవారుజామున 4:31 వరకు ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు రాత్రి 6:43 నుండి రాత్రి 8:13 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:46, సూర్యాస్తమయము సాయంత్రము 6:12. వర్జము ఉదయం 9:41 నుండి ఉదయము 11:11 వరకు ఉంటుంది. మరియు రాత్రి 10:48 నుండి రాత్రి 11:35 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:19 నుండి ఉదయము 9:05 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశి మకర రాశి. మకర రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే మంగళవారం రోజున కుజగ్రహానికి రాహుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైన రోజు ఈరోజు. కావున కుజగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్రాహునికి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వలన రోగ పీడోపశాంతి, అనగా ఇలాంటి అనారోగ్యం ఉన్నా కూడా తొలగిపోతుంది, ఆరోగ్యం చక్కబడుతుంది. అలాగే కుజగ్రహాన్ని ప్రీతికరంగా పగడం రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి, వృశ్చిక రాశి, ఈ రెండు రాశుల వారు కూడా కందులు దానం చేసి పగడం రత్నం ధరించడం వలన కుజుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. అలాగే మేషరాశి వారు ఎర్రచందన వృక్షాన్ని, వృశ్చిక రాశి వారు సన్నర చెట్టును పూజించినలా మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని ధారలాగా పోయడం వలన విశేషణ ఫలితము కుజగ్రహం ద్వారా మీరు పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 నక్షత్రం వారికి కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగడరత్నం ధరించడం వలన విశేషణ ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే మృగశిర నక్షత్రం వారు నల్లచంద్ర వృక్షాన్ని, చిత్తా నక్షత్రం వారు మారేడు వృక్షాన్ని, ధనిష్ట నక్షత్రం వారు జమ్మి వృక్షాన్ని పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితం మీరు కుజుని ద్వారా పొందవచ్చును. అలాగే కుజగ్రహానికి ప్రీతికరంగా ధరణే గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రవం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి కుజుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే ఆరోగ్యం బాగా ఉంటుంది, ఇలాంటి అనారోగ్యం కూడా తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు. అలాగే ఈ మంగళవారం రోజున రాహుగ్రహానికి కూడా అత్యంత ప్రీతిదాయకమైన రోజు ఈరోజు. రావుగ్రాన్ ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్బ్రాహ్మణునికి నీలం రంగు వస్త్రంలో మినుములు దానం చేయడం వలన చక్షు పీడోపశాంతయనగా కళ్ళకున్నటువంటి బాధలు తొలగిపోతాయి, కంటి చూపు బాగా కనిపిస్తుంది. అలాగే రాహుగ్రాని ప్రీతికరంగా గోమేధిక రత్నం ధరించడం వలన విశేషణ ఫలితం మీరు పొందవచ్చును. అలాగే రాహుగ్రానికి ప్రీతికరంగా 27 నక్షత్రములలో ఆరుద్ర, స్వాతి, శతభిషం ఈ 3 నక్షత్రం వారికి కూడా రాహు అధిపతి కాబట్టి వీరు కూడా మినువులు దానం చేసి గోమేధిక రత్నం ధరించడం వల్ల రాహు విగ్రహం యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు. ఆరుద్ర నక్షత్రం వారు కృష్ణతీగను, స్వాతి నక్షత్రం వారు అర్జున వృక్షాన్ని, శతభిష నక్షత్రం వారు కదంబ వృక్షాన్ని పూజించినట్లా మొక్కను భూమిలో పాతడం వల్ల విశేషణ ఫలితం మీరు పొందవచ్చును. అలాగే రాహుగ్రహాన్ని ప్రీతికరంగా అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో రాహుగ్రహం యొక్క దోషం తొలగిపోతుంది. అలాగే విశేషంగా మంగళవారం రోజున రాహుకాల సమయము మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషములు ఈ సమయంలో దేవీ దేవతలకు గడ్డు సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా నిమ్మకాయల దీపాలు వెలిగించండి. కనకదుర్గ దేవికి ప్రీతికరంగా లలితా శాస్త్రం కుంకుమార్చన కానీ కనకదార స్తోత్రం అర్చన కానీ కుంకుమార్చన కానీ జరిపించిన ఎడల దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే పైన చెప్పినటువంటి శ్లోకాన్ని రావుగ్రాన్ని ప్రీతికరంగా ఆ శ్లోకాన్ని పారాయణ చేయడం వల్ల అమ్మవారికి అనుగ్రహత బాగా ఉంటుంది, అన్నింటా మీకు జయం చేకూరుతుంది. మంగళవారం రోజున విశేషంగా సంతాన దేవుడు అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకాలు పంచామృత అభిషేకాలు జరిపించండి. తద్వారా కుజదోషం కానీ సర్పదోషం కానీ కాల సర్పదోషం కానీ తొలగిపోతుంది. సంతాన దేవుడు అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ఈ అభిషేకాలు చేసుకున్నట్లా సంతాన భాగ్యం కలుగుతుంది. అప్పులున్నవారు అప్పులు తొలగిపోయి రావాల్సిన బాకీలు వసూలవుతాయి. అలాగే వివాహం కాని వారికి స్త్రీ పురుషులు కూడా సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయండి. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి కూడా అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు. ఆంజనేయ స్వామి వారికి హృదయం పంచామృత అభిషేకాలు జరిపించండి, విశేషమైన ఫలదాయకంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి ప్రీతికరంగా ఆకుపూజ కార్యక్రమాలు కానీ తులసిపత్రితో అర్చన కానీ అట్టిమలతో అర్చన కానీ వడమాలను కూడా ధరింపజేయండి, మీకు అన్నింటా జయం చేకూరుతుంది. ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా హనుమాన్ బడబాల స్తోత్రంతో కానీ హనుమాన్ రక్షా స్తోత్రంతో కానీ హనుమాన్ చాలీసాతో కానీ ఆంజనేయ స్వామి దండకంతో పారాయణ చేయడం వల్ల అలాగే సుందరకాండ పారాయణ చేయడం వల్ల ఎలాంటి శాకిని ఢాకిని గాలి దయంబులను కూడా తొలగిపోయి అన్నింటా మీకు జయం చేకూరుతుంది. సర్వదా మిమ్మల్ని ఆంజనేయ స్వామి వారు రక్షిస్తూ ఉంటారు, గమనించగలరు. అలాగే అమ్మవారికి ప్రీతికరంగా ఈ రోజున మంగళవారం రోజున అమ్మవారికి ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. అమ్మవారికి విశేషమైన అలంకరణలు జరిపించండి. శక్తానుసారం అమ్మవారికి అలంకరణ జరిపించడం వల్ల చాలా ప్రీతిదాయకము. అమ్మవారికి ప్రీతికరంగా చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ జరిపించండి. అలాగే దుర్గా సప్తశతి పారాయణ చేసుకోండి, అన్నింటి మీకు జయం చేకూరుతుంది. దేవి భాగవతం చేసుకోండి, అలాగే మీకు అన్నింటా దోషాలన్నీ కూడా తొలగిపోయి సర్వదోషాన్ని కూడా తొలగిపోయి అన్నింటా మీకు జయం చేకూరుతుంది అమ్మవారు, గమనించగలరు. అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి, వృశ్చిక రాశి. ఈ శుభకృతనామ సంవత్సరంలో ఏప్రిల్ మాసం నందున మేషరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేవృత్తి వ్యాపారాలు ఏది కూడా కలిసి రావు, ఆరోగ్యం బాగా ఉండదు, ఆదాయం రాబడి చాలా తక్కువగా ఉంటుంది, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, ఏ పని కూడా చేయబుద్ధి కాదు, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా కుటుంబం అంతా కూడా చెల్లా చెదరైపోతూ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గిపోతూ ఉంటాయి. అలాగే అధికారుల యొక్క అనుగ్రహత కూడా కోల్పోతూ ఉంటారు. అలాగే వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ మాసనందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేవృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, రావాల్సిన బాకీలు వసూలవుతాయి, సంతాన సౌఖ్యం స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది, అన్నింటా మీకు జయం చేకూరుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।